ఏవేవో గింజలు పెట్టినా మళ్ళీ చేస్తే పాడైపోతాయి అవి. ఓకే ఓకే ఓకే, కంట్రోల్, రిలాక్స్ రిలాక్స్, కింద ఎక్కువ ఆడుకోగానే. చూడండి ఎలా తెంపుతున్నా, ఎలా క్యూట్ ఉన్నాయో చిన్న చిన్న. చూడండి ఇవే, ఇవన్నీ ఏంటి చెప్పు? టమాటా. ఇవేంటి చెప్పు? గొంగూల. ఇది చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఏమున్నాయి కదా, ఆ పర్పుల్ చిక్కుడుకాయ. ఇదేంటి చెప్పు? చిక్కుడుకాయ. ఇది కనుపు చిక్కుడు. ఈ వెరైటీ కనుపు చిక్కుడు. బీలకాయ. ఇది కాకరకాయ. కాకరకాయ. ఇదేంటి చెప్పు? ఇది పచ్చిమిర్చి. ఇవేంటి చెప్పు? దొండకాయ. ఇవి వంకాయ. వంకాయ. మునక్కాయ. మునక్కాయ. ఇదేం కాయలు? జాంకాయలు. రేకాయ. రేకాయ. టమాటా ఉట్టినే. చెర్రీ టమాటా. చెల్లి టమాటా. చెల్లి టమాటా తమ్ముడు టమాటా కాదు, ఇట్స్ చెర్రీ టమాటో. ఇవేంటి? ఇయా కాకు బీగ. ఇవి నిమ్మకాయలు. నిమ్మకాయలు. ఇంకా ఫ్రూట్స్. ఇవి ఫ్రూట్స్ కాదు, ఇవి క్యాప్సికం. క్యాప్సికం. ఈ కవర్లో ఇవి ఉన్నాయి ఏంటి చెప్పు? ఇది చెప్పు. ఇదేంటి? లీఫ్. హాయ్ ఫ్రెండ్స్, నేను అందరికీ సైకిల్ తొక్కుతున్నా, మీరు చూసే సంతోష ఫలితాలు అందరు చూడండి. మీరు వీళ్ళందరూ సింఛాన్ గుర్తు పెట్టుకున్నా. సింఛాన్ ఎందుకు వచ్చింది మధ్యలో? డాడీని అని చెప్పాలి. మీరందరూ మీరందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు చేసుకునే తర్వాత అన్నీ చేసుకున్నప్పుడు మీకే గుర్తు వస్తాయి, మాకు గుర్తు రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టమాటాలు తెంపాలి. తెంపుతావా? తెంపుతారే. ఇంకేం చేస్తావు చెప్పు, హెల్ప్ చేయాలి నాకు. మమ్మీ అయితేనే హెల్ప్ చేస్తావు, డాడీకి చేయవా? చెప్పులేవి? సరే ఇక్కడ ఉన్నాయిరా, ఇక్కడ ఉన్నాయి. అన్నీ తెంపాలి. ఏ కలర్ ఉన్నాయి తెంపాలి చెప్పు? రెడ్ రెడ్ కలర్. ఆరెంజ్. ఏమంటారు వాటిని? టమాటాలు. ఇవి ఏ టమాటాలు? చెర్రీ టమాటా. చెర్రీ టమాటా. లక్కీ ఇంకా ఇవి తెంపు. టమాటాని టమాటా పచ్చడి తీసుకోవాలి. ఈ టమాటా పచ్చడి తీసుకోవాలా? బాగుంటుందా? నువ్వు తింటావా? ఇంకా టమాటా చాలులో చేసుకోవాలి. అబ్బా ఇంకా ఇంకా ఇంతే. టమాటా పప్పు చేసుకోవాలి. నీకు అన్ని తెలుసు మనకి. రెడ్ కలర్ టమాటా పోయాలి. ఇగో ఇడ ఇడ ఉన్నాయి. ఇగో చూపిస్తా చూడు నేను తినుకున్న తెంపు. దగ్గర చూపించను. ఇది చూడండి ఎలా తెంపుతున్నా, ఎలా క్యూట్ ఉన్నాయో, ఎలా బాగున్నాయో. అవి చిన్న చిన్న బాగుంటాయి చూడండి. బాగుంటాయా? చిన్న చిన్న చూడండి. నాకంటే టమాటా చాలు అంటే చాలా ఇచ్చాము, అందుకనే తెంపల్లి. మీ టీచర్ అడుగుతుందా టమాటాలు తీసుకొస్తా లక్కీ అని? మరి మొన్న పోయినప్పుడు మీ టీచర్ అడిగింది కదా, మీ మీ గార్డెన్కి రావచ్చా అని అడిగింది కదా. ఎప్పుడు? మొన్న అడిగింది కదా ఒక టీచర్. ఇవేం కాయలు చెప్పు? వద్దు, అవి గ్రీన్ ఉన్నాయి కదా, రెడ్ ఉన్నాయి తెంపు. ఇవేంటి చెప్పు? ఇవి పచ్చిమిర్చి కావు, ఇవి చిక్కుడు కాయలు. చిక్కుడు కాయలు పురుగే వాటిని. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్, ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో, 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు, 10 రకాల విత్తనాలు వస్తాయి.
ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడిస్, సూడోమోనాస్, వ్యాము, ఎప్సమ్ సాల్ట్, ప్యాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగులను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 కేజీ బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా విచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృత హర్కిట్ అని ఈ దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. మీకు కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడుంది? మొక్క ఎక్కడో ఉంది, ఇటువైపు వచ్చినాయి. ఇవి కాసి టమాటాలు అండి. ఇదిగోండి ఇట్లా ఇట్లా వస్తాయి, చూడండి షేప్ ఎట్లా వచ్చాయో. లక్కీ, తర్వాత స్ప్రే చేయాలి, చేస్తావా? హెల్ప్ చేయాలి నాకు. అదే స్ప్రే చేయడం అంటే హెల్ప్ చేయడమే. మట్టి ఇట్లా కింద పోస్తే ఎవరు క్లీన్ చేయాలి? నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కదా. మరి నువ్వు చేయనన్నావు కదా, చేస్తావా? మరి డబ్బులు అడుగుతావు కదా నువ్వు హెల్ప్ చేస్తే. ఎంత డబ్బులు ఇవ్వాలి నీకు? 500. మళ్ళీ రేట్ పెంచినందుకు? సమ్మర్ కదా రేట్ పెంచి. ఇది వింటర్ కదా, సమ్మర్ కాదు కదా. ఇవి తెంపు, ఇవి కట్ చేయి, ఇట్లా పట్టుకొని తెల్లాలి. ఆగు, నేను చూపిస్తా, నేను దాని ప్లేట్లు. ఇవి పెన్నాడ వంకాయలు, కొబ్బరి కారం పెట్టుకొని వండుకుంటే, ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా పెట్టిన ప్లాంట్ అన్నమాట, ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు. ఇవి హైబ్రిడ్ టమాటాలు. ఇవి పర్పుల్ చిక్కుడు అండి. ఎంత మంచి, ఇది బిగ్ సైజ్ అన్నమాట. ఎంత హెవీగా వస్తాయి చూడండి. స్కిన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది తక్కువ ఉంటుంది, సీడ్ తక్కువ ఉంటుంది. దీంట్లో మంచి టేస్ట్ ఉంటుంది అండి. ఇది కూడా దీంట్లో రెయిన్ లిల్లీస్ వచ్చాయి. ఇది వైట్ రెయిన్ లిల్లీ. మునక్కాయ ఒక్కటైతే బాగానే ఉంది, ఇది ఒక్కటి మంచిగానే ఉంది మునక్కాయ.
ఇది కూడా తినవచ్చు. ఇంకా పెద్దగా అయితే అవుతాయి యాక్చువల్ కానీ. సొరకాయ చూడండి ఎంత మంచిగా వచ్చాయో, సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ వరుసగా రెడీ అవుతున్నాయి. ఇటు పక్క ఉంది, ఇదైతే ముదిరిపోయింది. ఇవి ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే ఇవి కూడా పెద్దగా అవుతాయి. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ వెరైటీ తినగలుగుతున్నాం మేము. ఇక్కడ జాంపళ్ళు ఉన్నాయి. దూర దూర జాంపళ్ళు. స్టార్ ఫ్రూట్ చూడండి ఇట్లా వస్తాయి. కొమ్మ కొమ్మకి మొత్తం ఎట్లా ఉన్నాయో. అసలు బ్లూమ్స్ వచ్చినప్పుడు చూస్తేనైతే ఆకులు ఏమి ఉండకపోయేది, మొత్తం పూతతో ఉండేది. అంతా రాలిపోయి కొన్ని కాయలు నిలబడ్డాయి అన్నమాట. మస్తు కాస్తుంది స్టార్ ఫ్రూట్, అయితే మంచిగా అనిపిస్తుంది. ఇవి బ్లాక్ సూర్యముఖి మిరపకాయలు అండి. ఈ సీడ్స్ కూడా మనకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇద్దామని హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. మా స్టోర్లో గ్రో బ్యాగ్స్, బయోఫర్టిలైజర్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అవి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఆ పార్సల్ చేసినప్పుడు ఏదో ఒక వెరైటీ ఇస్తూ ఉంటాం. అసలు నేను సీడ్సే పెడితే ఫుల్ నడిచేదేమో మన వెబ్సైట్, కానీ నాకు ఇష్టం లేదు సీడ్స్ పెట్టడము. కాంబో ప్యాక్స్ ఒక్కటి మాత్రమే పెట్టాను. ఇట్లా మన తోటలో వచ్చినాయి, ఎందుకు అమ్ముకోవడం, ఫ్రీగానే ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నాకు కూడా ఇవి గిఫ్ట్ లాగానే వచ్చినాయి. నేను ఎంత సంతోషపడ్డానో ఇట్లా గిఫ్ట్ లాగా వచ్చినవి, ఇవి తీసుకున్న వాళ్ళు కూడా ఆ సంతోషాన్ని పొందాలనేది నా ఆలోచన ఒకటి. నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, అమ్మకపోతే ఎట్లాగా అని కూడా అడుగుతున్నారు. చాలామంది ఉన్నారండి సీడ్స్ వెరైటీస్ అమ్మేవాళ్ళు. సాయిలకి సీడ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళ దగ్గర కావాలంటే ఆ గుత్తిబీర పెట్టినప్పుడు అడిగారనమాట, నువ్వు సీడ్స్ ఫ్రీగా ఇస్తా అన్నావు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర కొనుక్కోండి ఏంటని అన్నారు. నేను ఫ్రీగా చాలామందికి ఇచ్చాను, అందరికి ఇచ్చేంత క్వాంటిటీ రావు కదా. ఒక కాయలో సీడ్స్ ఏంటంటే 6 to 10, అంతకు మించి ఉండట్లేవు. ఇద్దరికి ఇవ్వడానికి సరిపోతుంది ఒక కాయ నేను వదిలిపెట్టింది. ఈ మిరపకాయలు సూపర్ స్పైసీ ఉంటాయండి. ఇది ఇట్లా ఇంత మంచిగా బ్లాక్గా భలే బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అండి. దీనికి కర్లింగ్ ప్రాబ్లం కూడా పెద్దగా రాదు. అన్ని కాలాల్లో కాస్తుంది, ఎండాకాలం కూడా ఈ మిరపకాయలు ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి. యాపిల్ పేరు. ఇది పూత వచ్చింది, నేను ట్రాన్స్ప్లాంటింగ్ దీంట్లోకి చేసిన తర్వాత కొంచెం షాక్ వెళ్ళినట్టు అనిపించింది. మళ్ళీ ఇప్పుడిప్పుడు చిగుర్లు వస్తున్నాయి అండి. కొంచెం పూత అది రాలిపోయింది ఇదిగోండి. కానీ ఈ మొక్క ఆకులు అయితే తెగ రాలుస్తుంది. ఈ మొక్క ఉంటే చూడండి కిందంతా, అదిగో బొండి. ఇవి సీడ్లెస్ లెమన్ అండి. బా ముళ్ళు పుచ్చుకుంది. ఇట్లా బంచెస్ బంచెస్ లాగా వస్తాయి. కనీసం 2-3 కాయలు అయితే మినిమం ఉంటాయండి అట్లా వస్తాయి. మొక్క కొంచెం చిన్నదే, ఇంకొంచెం పెద్దగా అయితే బాగానే వస్తుండొచ్చు ఇదిగోండి. మా ఫ్రూట్ ప్లాంట్స్ ఇంత హెల్దీగా ఉండడానికి రీజన్ అవి బయోఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం మనం ఎప్పుడు, అది మెయిన్ రీజన్ అదనమాట. ఇది స్వీట్ లెమన్స్ అండి. మంచి సైజు వచ్చాయి పండ్లు, మంచి కలర్ వస్తే ఇంకా స్వీట్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న మల్బరీ, చిన్న మల్బరీ వెరైటీ అనమాట. కొన్ని ఫ్రూట్స్ అయితే తెంపుకున్నాను ఇప్పుడు.
ఇవి మేము తెంపేలోపే కింద రాలి పడిపోతుంటాయి. యూజువల్గా పక్షులు వచ్చి తింటూ ఉంటాయి, వాటి కోసం పెంచుతున్నట్టే ఉంటుంది. అయితే ఇది 9 ఇంచ్ గ్రో బ్యాగ్లో క్యాబేజీ మొక్క పెట్టాము. ఒక్క మొక్క పెడితే చాలు మనకి, ఒక్క బ్యాగ్లో ఒకటే పడుతుంది. ఈ బ్యాగ్లో ఇంత మంచిగా హెల్దీగా వచ్చింది చూడండి క్యాబేజీ. ఇంకా విడుస్తుంది అన్నమాట, అది లేట్ చేస్తున్న కొద్దీ. కాబట్టి ఇప్పుడు తెంపేద్దాం. చూడండి ఒక్క పురుగు కానీ క్యాబేజీ వామ్స్ అని వస్తాయి, క్యాబేజీకి ఇట్లా హోల్ చేస్తూ ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఒక్క పురుగు కూడా లేదండి. అంతా నేను ఇచ్చేది అది పెస్ట్ ఆయిల్ ఉంటుంది మన దగ్గర, అది స్ప్రే చేస్తాం వల్ల ఇంత హెల్దీగా ఇంత మంచిగా వచ్చింది చూడండి. ఇక్కడ యాపిల్ వేర్ చూడండి, ఈ కొమ్మకైతే ఎన్ని ఎన్ని ఉన్నాయో పిందెలు. ఇది ఒకటి మంచిగా ఉన్నట్టుంది చూడండి. ఇక్కడ కూడా స్ట్రాబెర్రీస్ అంతా చూడండి హెల్దీగానే ఉన్నాయి. ఇప్పుడు మొన్న అప్డేట్స్లో లాస్ట్ టైం అప్డేట్స్లో చూపించాను కదా పెట్టానని, ఇది చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాకపోతే బ్లూమ్స్ ఇంకేం స్టార్ట్ అవ్వలే, స్టార్ట్ అయితే ఐఎమ్ హోపింగ్ అది మంచిగా వస్తే బాగుండు అనుకున్నా. ఇది పోయినసారి పెట్టిన ప్లాంట్, అప్పుడొకటి కాస్తుంది ఏదో మొక్కుబడిగా. ఇది హైబ్రిడ్ సొరకాయ, పిందెలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఈ బెడ్లో ఉంది, గ్రో బెడ్లో ఉంది. ఇది చూడండి పాలినేషన్ చేశాను రెండింటిని, మంచిగా వచ్చాయి నిలబడి. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు బోలెడు ఉన్నాయి, అన్నీ తెంపుకుందాం. మీలో ఎంతమందికి చిక్కుడుకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లో ఏవో గింజలు పెట్టినాను, అట్లా చేస్తే పాడైపోతాయి అవి. ఓకే ఓకే ఓకే, కంట్రోల్, రిలాక్స్ రిలాక్స్, కింద ఎక్కువ ఆడుకోగానే. కలర్ఫుల్గా భలే ఉన్నాయి చిక్కుడుకాయలు, టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటాయండి కలర్తో పాటు. ఈ రౌండ్కి మాత్రం మేమే తింటాము, నెక్స్ట్ రౌండ్కి వచ్చే మాత్రం సీట్కి వదిలిపెడదామండి. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ పర్పుల్ చిక్కుడే, ఇది చూసారు కదా. ఈ కాయలేమో ఇట్లా ఇంత పెద్దగా వస్తాయి, కొంచెం లైట్ పింక్ షేడ్లో, పింక్ కలర్లో, అంటే పర్పులే కానీ కొంచెం లైట్ ఉంది కదా. ఇదేమో డార్క్ పింక్, డార్క్ పర్పుల్, సారీ చూడండి ఎట్లా ఉన్నాయో. బ్లాక్ బ్లాక్గా భలే చూడడానికి అయితే బ్లాక్గా భలే కనిపిస్తున్నాయి. ఇదేమో గ్రీన్ కనుపు చిక్కుడండి. మీకు వీడియో అంటే ఐ డోంట్ నో మంచి చూపిస్తున్నా లేదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ చాటు చాటుగా ఉంటున్నాయి ఈ కాయలు చూపిద్దామంటే. ఇదిగోండి ఇక్కడ మంచిగా కనిపిస్తున్నాయి. భలే కాస్తాయి అసలు చిక్కుడుకాయలు ఈ చలికాలం. ఎరువులు కూడా పెద్దగా అడగదు కానీ వీటికి పెస్ట్, ఇది వస్తుంది పెస్ట్ బాగా వస్తుంది. అదే దాన్ని ఏమంటారు పేనుబంక, విపరీతంగా వస్తుందండి. మా దగ్గర మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను ఇచ్చేవి అవి స్ప్రే చేసేవి ఆ విధంగా ఉంటాయి. కనుపు కనుపుకి వస్తాయి అన్నమాట ఈ కాయలు, మంచిగా మంచిగా కాస్తాయి పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పెట్టుకోవడం వేస్ట్, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటే కూడా కాస్తాయి లేండి, మార్చి వరకు కాస్తాయి ఇప్పుడు పెట్టినా కానీ. అసలుగా పెట్టుకోవాల్సింది అయితే జూన్ జూలై ఆగస్ట్ అంతవరకు, ఆ టైంలో పెట్టుకుంటే ఈ పాటికి మొక్క ఇంత పెద్దగా పెరిగి చెట్టు నిండా వస్తాయి కాయలు, ఆకు ఆకు కనుపు కనుపుకి వస్తాయి అన్నమాట. లక్కీ ఎట్రా బిడ్డా ఇవన్నీ ఏంటి చెప్పు. ఏంటమ్మా నువ్వు పిసుకోకూడదు అట్లా. ఓకే ఇవేంటి చెప్పు. గొంగూల. ఇది చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఉన్నాయి కదా, పర్పుల్ చిక్కుడుకాయ. ఇదేంటి చెప్పు, ఈ ఇదేంటి చెప్పు. చిక్కుడుకాయ. ఇది కనుపు చిక్కుడు, ఈ వెరైటీ కనుపు చిక్కులు. ఇవి చెప్పు ఇదేంటి, ఇదేంటి. బేబీల కాయ. ఇది కాకరకాయ.
కాకరకాయ. నువ్వు పట్టుకుంది ఏ కారం అయితే? ఇదేంటి చెప్పు. ఇది పచ్చిమిర్చి. ఇవేంటి చెప్పు? దొండకాయ. ఇవి వంకాయ. వంకాయ. ఇదేంటి చెప్పు? మునక్కాయ. మునక్కాయ. ఇదేం కాయలు? జాంకాయలు. ఇవేంటివి? రేకాయ. రేకాయ. చెల్లి టమాటా. చెల్లి టమాటా తమ్ముడు టమాటా కాదు, ఇట్స్ చెర్రీ టమాటో. ఇది చెప్పు. ఇగో ఇవేంటి? ఇయా కాకు బీగ. ఇవి నిమ్మకాయలు. నిమ్మకాయలు. ఇదేంటి చెప్పు? ఇవి ఫ్రూట్స్ కాదు, ఇవి క్యాప్సికం. క్యాప్సికం. ఈ కవర్లో ఇవి ఉన్నాయండి చెప్పు. ఇది చెప్పు. ఇదేంటి? లీఫ్. ఏం లీఫ్ అది? కంపోస్ట్ పెట్టిన లీఫ్. కంపోస్ట్ పెట్టిన లీఫ్ కాదు, అది మెంతి కూర. మెంతి కూర. ఇదేంటి చెప్పు? బీకుల్. క్యాబేజ్. క్యాబేజ్. ఫ్రూట్స్ ఏంటి చెప్పు? తినకు తినకు, నేను చేయబాలేదు, కడగాలి. ఈ ఫ్రూట్స్ ఏంటి చెప్పు? ఇవి ఈ ఫ్రూట్స్ మల్బెర్రీ. మల్బెర్రీ నేను చిన్నప్పుడు తింటా. తింటావు, అన్నీ తింటావు.